హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించి చాలా ఆసక్తి ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన కూటమి ఓడిపోతుంది అంటూ ఇప్పటికి వరకు చాలా సర్వేలు చూసాం. టీడీపీ జనసేన కూటమి విజయం సాధించబోతోంది అంటూ ఓ నేషనల్ ఛానల్ ఇచ్చిన సర్వే రిపోర్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. నేషనల్ ఛానల్ ఇండియా టుడే, ఆజ్ తక్ ఇండియా టుడే ఇచ్చిన సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అనే విషయం ఈ సర్వేని చూస్తే అర్థమవుతోంది. ఆ సర్వే చెప్తున్న దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో లోక్సభ ఎలక్షన్ బేస్ చేసుకొని చేసిన సర్వే ఇది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 25 లోక్సభ స్థానాలకు గాను 17 చోట్ల టీడీపీ జనసేన కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని చెప్తోంది. 8 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించే అవకాశం ఉంది అనేది ఇండియా టుడే, ఆజ్ తక్కు సంబంధించిన సి ఓటర్తో కలిసి చేసిన సర్వే ఇది. సి ఓటర్, ఇండియా టుడే కలిసి చేసిన సర్వేగా చెప్తున్నారు. సో ఈ సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రావచ్చు అనే ప్రొజెక్షన్ ఉంది. అంతేకాదు ఓటింగ్ షేర్ కూడా ఇచ్చారు. ఓటింగ్ షేర్ తెలుగుదేశం జనసేన కూటమికి 45% ఓట్లు వస్తాయని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 41% ఓట్లను సాధిస్తుందని, కాంగ్రెస్ పార్టీ 2.7% ఓట్లను సాధిస్తుందని, భారతీయ జనతా పార్టీ కూడా 2% ఓట్లు సాధిస్తుంది అనేది ఈ సర్వే రిపోర్ట్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. అయితే తాజా పరిణామాలు ఈ సర్వేకు, ఇంకా ఈ సర్వే తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ బలం ఇంకా పెరగడానికి అవకాశం ఉంది అనే ఇంప్రెషన్ కలిగిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీకి 2% ఓటు చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ 2% ఓటు కూడా కలుపుకుంటే కూటమి బలం 47% అవుతుంది. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూటమికి మధ్య ఉన్న ఓట్ల వ్యత్యాసం 6% ఉండే అవకాశం ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా బిగ్ విక్టరీగా ఉండడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. గడిచిన ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల ఫలితాలకు సంబంధించి అప్పుడు వచ్చిన ఓటింగ్ షేర్ని కూడా మనం చూసుకుంటే దాదాపు 50% ఓట్లను గడిచిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించింది. 39% ఓట్లను తెలుగుదేశం పార్టీ సాధించింది. 6% పైగా ఓట్లను జనసేన సాధించింది. సో గడిచిన ఎన్నికల్లో జనసేనకు తెలుగుదేశం పార్టీకి కలిపిన వచ్చిన ఓట్ల శాతాన్ని కలిపితే 45% అవుతుంది. సేమ్ అదే 45% ఓటింగ్ పర్సంటేజ్ని ఇక్కడ సి ఓటర్ చూపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 9% పైగా ఓట్లను కోల్పోవచ్చు అనేది సి ఓటర్ చెప్తోంది. కాంగ్రెస్ పార్టీ గణనీయంగా 1.7% పోయినసారి 1% కూడా రాలేదు, 2.7% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తాయని చెప్తోంది. సో భారతీయ జనతా పార్టీకి కూడా 2% ఓట్లు వస్తాయని చెప్తుంది. భారతీయ జనతా పార్టీ కూడా గడిచిన ఎన్నికల్లో 1% ఓటింగ్ కూడా లేదు. సో భారతీయ జనతా పార్టీ 2%కి వస్తుంది, కాంగ్రెస్ పార్టీ 2.7% ఓట్లను సాధిస్తుందని చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. అక్కడ ఆమె అన్ని కాన్ఫరెన్స్లో కంటెస్ట్ చేయడానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఈ 2.7 ఓట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓట్లను వైఎస్ షర్మిల తీసుకుంటున్నారు అలాంటి ఇంప్రెషన్ ఈ సర్వే రిపోర్టు ఈ పర్సంటేజ్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. సో దీని ప్రకారం ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి వస్తుంది ఇలాంటి ఇంప్రెషన్ని ఇండియా టుడే ప్రొజెక్ట్ చేస్తోంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వర్గాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్న దాని ప్రకారం కొద్దిసేపటి క్రితం ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయన చెప్తున్న దాని ప్రకారం సి ఓటర్ అనే సంస్థ 2019 కూడా సర్వే చేసింది మార్చిలో. సో అప్పుడు ఆ సంస్థ చెప్పింది తెలుగుదేశం పార్టీ 14 ఎంపీలు 90 నుంచి 100 అసెంబ్లీలు గెలుస్తుంది అంటూ సి ఓటర్ సంస్థ చెప్పింది. సో కానీ ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది 3 ఎంపీలు 23 ఎమ్మెల్యేల స్థానాలు మాత్రమే. అదే సి ఓటర్ సంస్థ పేరుతో ఇప్పుడు ఇండియా టుడే సర్వే అంటూ తిప్పుతున్నారు. దీనివల్ల ఉపయోగం లేదు, ఇది కేవలం ఒక హైప్ తీసుకురావడం కోసం తీసుకొచ్చిన సర్వే అంటూ వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు చాలా సందర్భాల్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని వచ్చిన సర్వేల సంగతి ఏంటి అనే ప్రశ్న కూడా న్యాచురల్గా రైజ్ అవుతుంది. అదే సమయంలో నిన్న టైమ్స్ నౌ నిన్న సాయంత్రం ఒక ప్రొజెక్షన్ ఇచ్చింది మొత్తం దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి లోక్సభ స్థానాలు ఎక్కువ రావచ్చు అనే దానిపైన. దాని ప్రకారం నిన్న వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 19 లోక్సభ స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో గెలుచుకుంటుంది అని చెప్పారు. 6 చోట్ల టీడీపీ జనసేన కూటమి విజయం సాధించవచ్చు అని చెప్పారు. సో దీని ప్రకారం టైమ్స్ నౌ ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఇలాంటి ప్రొజెక్షన్ ఇచ్చారు. సో టైమ్స్ నౌ తెలంగాణకు సంబంధించిన ప్రొజెక్షన్ కూడా ఇచ్చింది. 1 చోట ఎంఐఎం, 9 చోట్ల కాంగ్రెస్, 5 చోట్ల బీజేపీ, 2 చోట్ల బీఆర్ఎస్ గెలుస్తుందని. ఇదే ఇండియా టుడే తెలంగాణకు సంబంధించిన ఇచ్చిన ప్రొజెక్షన్ ఒకసారి మనం చూస్తే 3 చోట్ల బీజేపీ, 10 చోట్ల కాంగ్రెస్, 3 చోట్ల బీఆర్ఎస్, 1 చోట ఎంఐఎం గెలుస్తుందని చెప్తుంది. మొత్తంగా ఒక సర్వేల వార్ తరహా వాతావరణం కనపడుతోంది. ఎన్నికల ముంగిట, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఒక్కొక్క పార్టీకి అనుకూలంగా ఒక్కొక్క ఏజెన్సీ సర్వే ఇస్తుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ సర్వేలన్నీ కూడా మోటివేటెడ్ సర్వేలనే ఒక ఇంప్రెషన్ రావడానికి బలం చేకూర్చే సర్వేలు వస్తున్నాయి. ఓ జాతీయ ఛానల్ ఇచ్చిన సర్వేలో నిన్న 19 సీట్లు వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని ఇస్తే, ఈరోజు మరొక జాతీయ ఛానల్ ఇస్తున్న సర్వేలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 6 సీట్లు 7 సీట్లు 8 సీట్లు 8 సీట్లు వస్తాయని చెప్తుంటే, సో ఎంత వేరియేషన్ ఉందో చూడొచ్చు. సో ఈ 2 సర్వేలు ఖచ్చితంగా నిజమయ్యే పరిస్థితి ఏమాత్రం కూడా ఉండడానికి సంబంధించిన ఆస్కారం లేదు. సర్వేలు కూడా ఎలక్షన్
ఎలక్షనీరింగ్లో భాగమైపోయాయి, రాజకీయ పార్టీల స్ట్రాటజీస్లో భాగమైపోయాయి, రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు సర్వే రిపోర్ట్స్ను కూడా ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా స్ట్రాటజీ కోసం వాడుతున్న పరిస్థితి కనపడుతుంది. సో రకరకాల సర్వేలు ఎన్నికల ముందు వస్తుంటాయి. ఇంతకుముందు కూడా నేను వీడియోలు చెప్పాను, ఆంధ్రప్రదేశ్లో పార్టీల మధ్య ఒక సర్వేల వారు జరుగుతోంది. ఈ సర్వేల వారు ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో, ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మరింత ఎక్కువ జరగడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది. అయితే ఈరోజు నిన్న ఈరోజు వచ్చిన సర్వేలు రెండు కూడా ఇలా జనరల్గా వచ్చే చాలా సర్వే ఏజెన్సీస్ ఇలాంటివి కాదు. సి ఓటర్కి కొన్ని సందర్భాల్లో సి ఓటర్ చెప్పిన మాట తప్పై ఉండొచ్చు, కానీ సి ఓటర్ కూడా క్రెడిబిలిటీ ఉంది. సి ఓటర్ కూడా భారతదేశంలో రాజకీయంగా ఫలితాలను అంచనా వేయడంలో కావచ్చు, ఓటర్కు సంబంధించిన అభిప్రాయాన్ని చెప్పడంలో కావచ్చు, చాలా సందర్భాల్లో సక్సెస్ అయిన పరిస్థితి కనపడుతోంది. మొత్తం భారతదేశంలో ఉన్న సర్వే ఏజెన్సీల్లో ప్రధానమైన సర్వే ఏజెన్సీస్లో ఒకటిగా సి ఓటర్ ఉంది. ఖచ్చితంగా సి ఓటర్ను పూర్తిగా డెనై చేయాల్సిన పరిస్థితి లేదు. సేమ్ టైం టైమ్స్ నౌ కూడా చాలా సందర్భాల్లో టైమ్స్ నౌ ఇచ్చిన సర్వేకి సంబంధించిన రిపోర్ట్స్ కూడా పక్కాగా వాళ్ళు చెప్పినట్లుగా వచ్చిన సందర్భాలు చాలా సందర్భాల్లో చూసాం. టైమ్స్ ఆఫ్ సర్వేలు ఫెయిల్ అయిన సందర్భాలు చాలా సందర్భాల్లో చూసాం. సో ఇప్పుడు వస్తున్న ఈ సర్వేలు అన్నింటినీ చాలా సందర్భాల్లో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, ఇంతకుముందు వీడియోస్ కూడా నేను చెప్పాను, సర్వేల వార్ నడుస్తుంది పార్టీల మధ్య అని. ఈరోజు జరుగుతున్న, నిన్న ఈరోజు నేషనల్ ఛానల్స్ ఇస్తున్న ఈ సర్వేలను కూడా సర్వేల వారుగానే చూడాల్సిన అవసరం ఉంటుంది, సర్వేల వారుగానే భావించాల్సిన అవసరం ఉంటుంది, సర్వేల వార్ ఆంధ్రప్రదేశ్లో పార్టీల మధ్య జరుగుతుంది అని భావించాల్సిన అవసరం ఉంటుంది. సో ఈరోజు ఆజితక్ ఇచ్చిన దాని ప్రకారం భారతీయ జనతా పార్టీ కూడా కూటమిలోకి వస్తే, ఆ పార్టీకి సంబంధించిన ఓట్ బ్యాంక్ ఇంకా పెరిగితే భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన కూటమి గ్యారంటీగా అధికారంలోకి వస్తుంది, ఇలాంటి ఒక ఇంప్రెషన్ ఈ సర్వేని చూస్తే కనపడుతుంది. ఖచ్చితంగా ఈ సర్వే తెలుగుదేశం పార్టీ బలంగా నమ్ముతోంది, తెలుగుదేశం పార్టీ ఈ సర్వేనే ఆంధ్రప్రదేశ్లో నిజమవుతుందని భావిస్తోంది. ఇంతకుముందు వచ్చిన సర్వేలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెయిడ్ సర్వేలుగా తెలుగుదేశం పార్టీ చెప్తోంది. సో ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్లో సర్వేలకు సంబంధించి జరుగుతున్న వార్కు సంబంధించిన విశ్లేషణ.